చేస్తా, అటు ఇటు తిరుగుతా, కష్టాలు వస్తే తిరుగుతా, బుజ రైతుకి అండగా ఉంటా. ఇన్ని చేసి నేను కౌలు రైతులకు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చొప్పునిచ్చాను. ఏముంది దీంట్లో? మనస్సుంటే మార్గం ఉంటది. నువ్వు అడ్డగోలుగా ఇసుక దోచేయడానికి నీకు మార్గాలు ఉన్నాయి, కానీ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి నీ దగ్గర మార్గాలు లేవు. నేను యువతని 5,000 రూపాయలకి పరిమితం చేయడానికి నాకు ఇష్టం లేదు. మీరు 5,000 రూపాయలు 10 మందికి ఇచ్చేంత స్థాయిలో ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క యువతి ఉండాలని నేను కోరుకుంటాను. ఏం చేస్తాం దానికి? ఏం చేస్తాం? స్కిల్ సెట్ కావాలి. మిమ్మల్ని ఏ కులం అని అడుగుతారు, మిమ్మల్ని ఏ కులం అని అడుగుతారు, కానీ మీకు ఏ స్కిల్ సెట్ ఉందని అడగరు. నేను మీకు అభిరుచి స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాను. అలాగే సాగునీరు, మన ఎర్రపనకి శుద్ధగడ్డ గానీ ఎర్ర కాలువ గానీ, ఈ నిర్మాణాలు, ఈ కాలువలని డ్రైనేజీలు పూడికల దగ్గర నుంచి పురుషోత్తపట్నం గానీ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను కాకినాడ మన పార్లమెంట్ రైతాంగానికి, తూర్పు గోదావరి రైతాంగానికి, మనకి పిఠాపురం రైతాంగానికి నేను పూర్తి చేస్తాను. పిఠాపురం మహారాజ్ గారు ఎన్నో దాన ధర్మాలు చేశారు. సూర్యరాయణంద్ర నిఘంటు ఆయన ఆధ్వర్యంలో జరిగింది. మనకి జగన్ అవినీతి సొమ్ముని ఇందాక మాట్లాడుతా ఉన్నాం, కొత్తపల్లి ఉప్పాడ మొత్తం చోట 41,000 కోట్ల మద్యాన్ని అడ్డగోలుగా కల్తీ మద్యాన్ని అమ్మి ఈ రోజున మేమున్నా అందరి ఓట్లు కొంటానని డబ్బులు ఇస్తున్నారు. మీరు డబ్బులు తీసుకుంటారా? నేను ఇంకో మాట చెప్తా, తప్పు లేదు డబ్బులు తీసుకుంటాను. వాళ్ళు మన డబ్బు అది, మన రక్తాన్ని పిండి పీల్చి పిప్పి చేసిన డబ్బు అది. కుటుంబానికి 100,000 రూపాయలు ఇచ్చినా తీసుకోండి, ఓటుకి 5,000 ఇచ్చినా తీసుకోండి వైసీపీ వాళ్ళు, కానీ ఓటు జనసేన గాజు గ్లాస్ చేయండి. మనం ఎటు చూసినా వైర్లు ఉన్నాయి, డ్రైనేజ్ బయటికి ఉంది. నా కోరిక మొత్తం ఈ వైర్లు బయటికి కనిపించకుండా చాలా క్లీన్ గా ఉండాలి సిటీ. ఇందాక వస్తే రైల్వే లైన్ ఉంది. ఈ అబ్బాయి 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించినాడు. టీ టైమ్ ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టి మనకి ఆలోచన ఉన్న చోట డబ్బు ఉంటుంది. ఈ అబ్బాయి, ఈ వ్యక్తి నిదర్శనం, ఈ యువకుడ నిదర్శనం తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఇతన్ని భారీ మెజారిటీతో గెలిపించిన మొట్టమొదటిగా ప్రధానమంత్రిని గారిని నేను శాంక్షన్ చేయించేది. ఈ రైల్వే లైన్ కి ఫుడ్ బ్రిడ్జ్ కానీ దాని మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించే బాధ్యత, ఆగకుండా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. కాకినాడ పార్లమెంట్ లో ఏ ఉన్నా సరే ప్రధానమంత్రి గారితో, మీకు తెలుసు నేను జగన్ లాగా అబద్దాలు చెప్పను, ప్రధానమంత్రి గారి గురించి తెలుసు కదా నాకు ఎంత సాన్నిహిత్యం ఉందో, ఆయన సాన్నిహిత్యాన్ని వాడుకొని ఉపయోగించి చెప్పి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనం బ్రిడ్జ్ల దాకా అన్ని పూర్తి చేస్తాం. పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి, దానికి కావాల్సింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నేను మీకు మాట ఇస్తున్నా, ఇది స్మార్ట్ సిటీ అంటారో ఏమంటారో తెలియదు కానీ అద్భుతమైన పిఠాపురం ఇది. ఎలా ఉంటదంటే నియోజకవర్గం అంటే మోడల్ నియోజకవర్గంగా చేస్తాం. నేను మీకు మాట ఇస్తున్నా, పిఠాపురం స్మార్ట్ టౌన్ అనమాట కృష్ణరాజు గారు, లేదు పిఠాపురం కింద కొత్త పేరు మనం కనిపెడతాం, చేసిన తర్వాత మాట్లాడుతాం. మీ అందరికీ అన్ని రకాలుగా అభివృద్ధి నేను మాట్లాడుతా ఉన్నాను. సమయం తక్కువ ఉంది, 9:55 అయిపోయింది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు నన్ను నమ్ముతారా? నన్ను నమ్ముతారా? నేను మీకోసం నిలబడతానని నమ్ముతారా? ప్రాణాలు తెగించి మీకోసం సమస్యల మీద పోరాటం చేస్తానని నమ్ముతారా? నేను మీకోసం మాటిస్తున్నాను. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని డంకా బజాయించి దేశమంతా మారుమోగేలా, పార్లమెంట్ అంటే కాకినాడ పార్లమెంట్ లాగా, అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ లాగా సమిష్టిగా బలాలందరినీ ఏకం చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఒకే ఒక రోజు ఉంది, అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి చెప్తా ఉన్నారు, వైసీపీ మద్దతుదారులు చెప్తున్నా మీ ఆస్తులు జాగ్రత్త, 25,000 కోట్లు తాకట్టు పెట్టేస్తున్నాడు, పాసు పుస్తకం మీద బొమ్మ వేసుకున్నాడు, సరిహద్దు రాళ్ళ మీద బొమ్మ వేసుకున్నాడు, మీ ఆస్తుల్ని అమ్మేస్తాడు. మీరు వైసీపీ కనుక ఓటేస్తే, మత్స్యకారు సోదరులు కూడా చెప్తున్నా, మీరు ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే. అందుకని మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవాలి అంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ అందరికీ ఓటేయండి. పిఠాపురం నియోజకవర్గానికి నేను నిలబడ్డాను. గాజు గ్లాస్ గుర్తు మీద వర్మగారి మద్దతుతోటి, కృష్ణరాజు గారి సహకారంతో అందరికీ నేను ముందుండి వెళ్తున్నాను. జనసేన నాయకులు నిస్వార్థంగా పార్టీని నిర్మాణం చేశారు. వారందరికీ పేరు పేరున, జనసేన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ
వనమగారప్ప గిరీష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా 25,000 మందికి ఉపాధి కల్పించిన వాడు. నంబర్ 9 దశ మనకు శక్తిపీఠం ఉంది, మనకి దేవీ నవరాత్రులు గుర్తుపెట్టుకోండి. నంబర్ 9 దేవీ నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, గాజు గ్లాస్ గుర్తు. ముందు ఎప్పుడు మన అభ్యర్థిది పార్లమెంట్ అయిన తర్వాత నేను ఎప్పుడు సెకండ్ లాస్ట్ లో ఉంటాను. పవన్ కళ్యాణ్ 4, చతుర్ముఖ బ్రహ్మను గుర్తుపెట్టుకోండి. చతుర్ముఖ బ్రహ్మ 4, గాజు గ్లాస్ గుర్తు. జలసాల ఏముంటది? బడ్ హెడ్ రాడ్డు, హెడ్ రాడ్ పార్లమెంట్ అభ్యర్థి. నంబర్ 9 తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్. నంబర్ 9 తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్. ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్, గాజు గుర్తు 4. పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ 4. నలుదిక్కులో నా చతుర్ముఖ బ్రహ్మ. మీరు ఏదైనా పెట్టుకోండి, ధర్మందే విజయం, కూటమిదే గెలుపు, పీఠం కూటమిదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గుంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు, జన సైనికులు వీర మహిళలు ఎవరికి వంగి సలాం చేయరు, తెలుగు జాతి ఎవరికి వంగి సలాం చేయదు, తెలుగు జాతి వైసీపీ గూండాలకి తల వంచదు. తల వంచిస్తాం, మెడలు వంచిస్తాం, మట్టిలో పాచేస్తాం. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన, జైన్ 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 భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.